మంత్రివర్గం గురించే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గం ఏర్పాటులో జగన్ పాటించిన సామాజిక సమతౌల్యంపై వివిధ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు పెద్దపీట వేయడాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఆసక్తిగా గమనించింది. వైసీపీలో మొదటి నుంచి తన వెంట ఉన్న సీనియర్లను సైతం జగన్ 2.5 సంవత్సరాల పాటు పక్కన పెట్టడం గమనార్హం. ఏలూరు సభలో తానిచ్చిన హామీకి జగన్ కట్టుబడి ఉండడం వల్లే ఇలా జరిగిందని ఆ పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఏలూరు సభలో జగన్ ఏ హామీ ఇచ్చారో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. లోగుట్టు పెరుమాళ్ల కెరుక అన్నది సామెత. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ కూర్పు వెనక కూడా ఓ లోగుట్టు దాగుంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి తనను నమ్ముకునున్న వారిని సైతం ఆయన పక్కన పెట్టేశారు. కొన్ని నియోజకవర్గాలకు ఉద్దేశపూర్వకంగా తన మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ ఇచ్చేందుకు ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బీసీ సభలోనే ఈ పరిణామానికి పడింది బీజం. ఈ సభలో జగన్ మాట్లాడుతూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలోనూ నియామక పదవుల్లోనూ ప్రాధాన్యమిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ప్రస్తుత మంత్రివర్గంలో ఆయన బీసీలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఏలూరు సభలో ఇచ్చిన హామీ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన జంగ కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. మంత్రివర్గం ఏర్పాటుకు ముందు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఇందులో సీఎం జగన్ మాట్లాడుతూ బీసీలకు పదవులు ఇస్తానని మాటిచ్చానని, ఎప్పుడో నియామక పదవులు ఇచ్చే కంటే ఇప్పుడు మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యం కల్పించడమే ఉత్తమ మార్గమని చెప్పుకొచ్చారు. బీసీలకు పట్టం కడితేనే వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడినవుతానని సహచర ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ పరిస్థితుల్లోనే ఆయన తన వెంట నడిచిన వారిని సైతం పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న అంబట్ రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉన్న సీనియర్ నేతలకు సైతం మంత్రి పదవులు ఇవ్వలేదు. 2.5 ఏళ్ల తర్వాత వీరికి కేబినెట్లో చోటు దక్కవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కాపులకు పెద్ద ఎత్తున పదవులు కట్టబెట్టబోతున్నట్లు ముందే ప్రకటించిన జగన్ ఆ తర్వాత 5 గురికి ఉప ముఖ్యమంత్రి పదవులను కూడా కట్టబెట్టారు. జగన్ నిర్ణయాన్ని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ సహా పలువురు నేతలు స్వాగతించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. గెలిచిన వారిలో పలువురు సీనియర్లు కూడా ఉండడంతో వారంతా తమకు కేబినెట్లో చోటు ఖాయమని భావించారు. కానీ మారిన సమీకరణాల నేపథ్యంలో జగన్ సామాజిక వర్గానికి చెందిన అనేక మందికి పదవులు దక్కలేదు. కేవలం 4 గురికి మాత్రమే పదవులు లభించాయి. ఈ పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతోనే తన మనోభావాన్ని శాసనసభ పక్ష సమావేశంలో జగన్ వివరించారు. ప్రస్తుతం మంత్రి పదవులు లభించిన వారిలో 90% మంది తాను కోరిన వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుందని 1-2 సార్లు జగన్ స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వారంతా ఆ తర్వాత పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. 2.5 ఏళ్ల తర్వాత ఈ పరిణామం సంభవించవచ్చు. ప్రస్తుతం పదవులు రాని వారికి అప్పుడు కేబినెట్లో అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ చెప్పడంతో వారంతా ఆశావహ దృక్పథంతో తాజా పరిణామాన్ని స్వాగతించారు.